హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆకులు కోసుకొచ్చే ఆకులు ఎలా కుట్టాలో చూపిస్తాను. తర్వాత మన పూజ తల్లి హెయిర్ కట్ ఏదో చూపిస్తుందంట, దానికంటే ముందు ఈ చిన్న క్లిప్పింగ్. ఫ్రెండ్స్, మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎర్న్ చేయాలనుకుంటున్నారా? స్టూడెంట్స్ నుంచి హౌస్ వైఫ్ వరకు అందరు కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీరు మీషో యాప్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అంటారా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అందులో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకైనా కావాలంటే మీరు మీ మార్జిన్ యాడ్ చేసుకుని వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత దీనికి సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీషో యాప్లో ఉంటుంది. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు నుంచే మీ బిజినెస్ స్టార్ట్ చేయండి మీషో యాప్ డౌన్లోడ్ చేసుకుని. ఈరోజు మనం భోజనం చేసే ఆకులు ఎలా కుడతారో చూడబోతున్నాం. ఇప్పుడంటే అందరికీ పేపర్ ప్లేట్స్ వచ్చేసాయి, సో దీని అవసరం ఎవరికి లేదనుకోండి. కానీ అప్పుడు ఏ విధంగా ఆకులు కోసి కుట్టేవాళ్ళు అనేది ఈరోజు చూద్దాం. మనం ఆల్రెడీ మిద్ది నేను మీకు చూపించాను, బోడి మిద్ది అనేవాళ్ళం అని చెప్పాను కదా. ఎందుకంటే చుట్టూ వాల్స్ ఉండవు కాబట్టి, ఇది ఆ రోజుల్లో కట్టారు కానీ చుట్టూ ఆ వాల్స్ కట్టలేదు కాబట్టి ఆ విధంగా అనేవాళ్ళం అన్నమాట. అక్కడ ఆ మిద్ది పైన ఒక తొర్రలో నుంచి ఈ చెట్టు వచ్చిందనమాట. చాలా పెద్ద చెట్టు అయిపోయింది, మిడిలో వాల్లో నుంచి పైకి వెళ్ళిపోయింది అనమాట. ఇది ఇక్కడ మర్రి ఆకులు కోసుకొని మనం వెళ్ళి దీన్ని ఆకు తయారు చేద్దాం. ఈ మర్రి ఆకులు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈవెన్ బాదం ఆకులు అయితే చాలా డెలికేట్గా ఉంటాయి, కానీ ఇవైతే కొంచెం మందంగా ఉండడం వల్ల మనకు ఆకు బాగా స్టిఫ్గా కూడా నిలుస్తుంది. యాక్చువల్గా బాదం ఆకులతో కుడదామని చెప్పి ఫస్ట్ అనుకున్నాను, కానీ బాదం ఆకులు ఎక్కడ మా ఊర్లో ఎక్కడ ఒక్క చెట్టు కూడా కనిపించలేదు నాకు. మేము చిన్నప్పుడు నాకేదో ఒకటి రెండు ఇళ్లలో చూసిన జ్ఞాపకం, కానీ విలేజ్లో వాళ్ళందరూ బాదం చెట్టు ఉంటే బాధలు వస్తాయని చెప్పి ఒక మూఢనమ్మకం ఒకటి ఉండేది. అందువల్ల ఉన్నవాళ్ళు కూడా కొట్టేశారంట. సో మా విలేజ్లో ఒక్క బాదం చెట్టు కూడా లేదనేది నేను ఈరోజే తెలుసుకున్నాను. తర్వాత ఎవరో చెప్పారు తోటల దగ్గర ఉంది అని చెప్పి. తర్వాత మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చాడు, కానీ ఆ ఆకులు చూస్తే ఫుల్గా పురుగు పట్టేసి మొత్తం ఆకంతా కూడా తినేసి ఉందన్నమాట. సో వాటిల్లో కొంచెం మంచి ఆకులు సెలెక్ట్ చేసి బాదం ఆకు కూడా కుట్టి చూపించాను. ఇక్కడ అమ్మ చీకర పుల్లలు అంటాం కదా, ఇవి నార్మల్గా న్యాచురల్గా విలేజెస్లోనే దొరుకుతాయి నాకు తెలిసినంత వరకు. ఇవి లేదా ఒక్కొక్కసారి అడవుల్లో కూడా దొరుకుతాయి ఈ చీకర పుల్లలు. ఇప్పుడు మనమైతే ఎక్కువగా ఈ టెంకాయ పుల్లలు అవి అయితే దొరుకుతాయి, కానీ ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉండవు. కానీ ఇలా కుట్టుకోవాలంటే టెంకాయ పుల్లలు సన్నగా ఉన్నవి కూడా తీసి కుట్టుకోవచ్చు. ఇక్కడ ఒక పుల్లని నాలుగు పుల్లలుగా చీల్చుకొని అప్పుడు కుడతారు ఆకులు. కొన్ని బాగా వీలు వీలు నాకు చీలిపోతాయి. నాలుగు గజీలు తింటే బాగా లావుకల ఈ మనిషి ఇది వస్తా కానీ టీవీ పెట్టాలి మిస్ట్ ఆమె అంటే గ్యాస్ బాగుంటుంది. సో ఇప్పుడు ఆకు ఎలా కుట్టుకోవాలో చూడొచ్చు. మీకు అందుబాటులో మన గార్డెన్లో ఏదైనా బాదం చెట్టు ఉండొచ్చు, లేదా ఏదైనా సరే మనం ఆకు ఉపయోగించే ఆకు ఉంటే కూడా మనం ఈ విధంగా కుట్టుకోవచ్చు. నార్మల్గా మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ఎక్కువగా మనం అరిటాకునే యూజ్ చేస్తుంటాం, కానీ అరిటాకు అందుబాటులో లేకపోయినా మన గార్డెన్లో ఉన్న ఆకులతో ఏదైనా అంటే మనం దానిలో అన్నం తినచ్చు అనే ఆకులు ఏదైనా కూడా ఈ విధంగా కుట్టుకోవచ్చు. మనం విలేజ్లో అయితే మర్రి ఆకులు, తర్వాత ఇప్ప ఆకులు అంటాం, వాటిలతో కుట్టేవాళ్ళం. తర్వాత ఇంకొకటి ఏదో చెట్టు గుర్తు రావట్లేదు నాకు, నా చిన్నప్పుడు జ్ఞాపకం, మా నాన్నమ్మ అవి కూడా తీసి నైట్ నీళ్లు చల్లి ఆకుల మీద తర్వాత ఒక తోరణం లాగా కుట్టేవాళ్ళు. పురుకోసి తీసుకొని దబ్బణం అంటాం కదా, ఆ దబ్బణంతో కుట్టి ఒక తోరణాలలాగా పెట్టేవాళ్ళు. అలా ఎప్పుడు కూడా డ్రై చేసి పెట్టేసేవాళ్ళు, అంటే ఇలా పచ్చాకులు కాకుండా ఎండబెట్టేసి డ్రై అయ్యేటివి అన్నమాట. తర్వాత వీళ్ళు అన్నీ కూడా డ్రై అయిన తర్వాత అన్ని ఆకులు ఒకదానిపైన ఒకటి, అంటే నీళ్లు చల్లుతారు కాబట్టి
అది బాగా ఎలా కావాలంటే అలా షేప్ వస్తుంది. అన్నీ కూడా నీట్గా పెట్టేసి దాని మీద మనం ఇసురుకుంటాం కదా, విలేజెస్లో తిరగలి అంటాం, దాన్ని పెట్టేసి దాని సహాయంతో అణగబెట్టేవాళ్ళు. బాగా ఆకులన్నీ అణిగిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మ కుడుతుంది కదా, ఈ విధానంతో ఆకులు కుట్టేవాళ్ళు. అంటే ఆల్మోస్ట్ కుట్టేసిన తర్వాత అన్ని ఆకులు కూడా అలాగే డ్రై అయిపోయేటివి, అందువల్ల మనకు 1 ఇయర్ దాకా కూడా అలాంటివి ఉండేటివి. సో ఆ టైంలో ఎప్పుడు ఖాళీగా ఉన్నా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆకులు రెడీ చేసి పెట్టేవాళ్ళు. అప్పుడు పొలాల్లో ఎవరు పనిచేసినా వాళ్ళకి భోజనం పెట్టాలంటే ఇలాంటి ఆకుల్లోనే పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాంటి మనకు ఇప్పుడు దొరుకుతున్న పేపర్ ప్లేట్స్ కానీ ఏమి ఉండేటివి కాదు. ఇంకా యాజ్ యూజువల్ మనం ఇందాక చెప్పుకున్నట్టు అరిటాకులు కూడా అందరికీ అందుబాటులో ఉండవు. మా ఊళ్ళో అప్పుడు అరిటాకు కూడా దొరికేది కాదు, ఎందుకంటే అరటి చెట్లు ఎవరికీ అంత ఉండేటివి కాదు. మా ఊళ్ళో అరటి తోట అంతా ఎవరు వేయరు. అందువల్ల మెయిన్ ఎప్పుడు కూడా ఇస్తరాకులు అంటాం, అది ఇస్తరాకులకనే ఒక ఆకులు ఉంటాయి. ఆ ఆకులు అక్కడక్కడ ఒక చెట్లు ఉంటే వాటిని మా పొలాల్లోనే ఎక్కువ ఉండేటివి, అక్కడ తీసుకొచ్చి నేను ఇందాక చెప్పినట్టు అలా స్టోర్ చేసి పెట్టుకునేవాళ్ళు. ఇక మర్రాకులు అయితే ఇది అన్నమాట, ఇది సెకండ్ ఆప్షన్ అందరికీ కూడా మర్రాకులు. ఇప్పుడు ఇస్తరాకులు అనే ఆకులవే కుట్టేవాళ్ళు. అదే కాకుండా తర్వాత ఈ పేపర్ ప్లేట్స్ రాకముందు మనకు ఇప్పుడు మామూలుగా షాప్స్లో దొరుకుతూ ఉంటాయి కొన్ని ఆకులు, ఆ ఆకులు కొనుక్కొచ్చి కేజీస్ లాగా కొనుక్కొచ్చి తర్వాత వాటిని కుట్టేవాళ్ళు. ఇప్పుడు రాను రాను ఆ విస్తరాకులు అనేవి దొరకడం కష్టమైపోతుంది. ఎక్కడ కూడా అట్లాంటి చెట్లు మనకు కనిపించట్లేదు, మోస్ట్లీ అవి అంతమైపోయాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా పొలాల దగ్గర చాలా ఉండేటివి, ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో ఈ విధంగా ఆకు మనం కుట్టచ్చు. ఏమైనా ఫ్రెష్ ఆకుల్లో మనం భోజనం చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడైతే అరిటాకులో నాకు భోజనం చేయడం అంటే చాలా ఇష్టం. ఎంత బాగుంటుందో కదా, ఏదైనా ఫంక్షన్లు అప్పుడు నేను ఇందాక చెప్పాను కదా బాదమాకులు నేను తెప్పించాను, మొత్తం కూడా పురుగులు కొట్టేసున్నాయి. వాటిల్లో అంత కొమ్మల్లో ఈ కొన్ని ఆకులు మాత్రమే నేను తీయగలిగాను, మొత్తం కూడా పురుగులు కొట్టేస్తున్నాయి అన్నమాట. సో మొత్తానికి మా విలేజ్ అంతా గాలిస్తే ఒకే ఒక్క బాదం చెట్టు దొరికింది, అది కూడా చాలా దూరంగా విలేజ్లో ఉంది. అందువల్ల వేరే వాళ్ళ చేత తెప్పించానన్నమాట అక్కడి నుంచి మీకు చూపించడానికి. ఇప్పుడు మనకు ఈరోజు మనం మర్రాకు బాదమాకు రెండు రెడీ చేస్తున్నాం. సో ఈ లోపల మన పూజ తల్లి రెడీ అవుతుంది, హెయిర్ కటింగ్ చూపిస్తుందంట. అది ఏం కటింగో మీరే చెప్పాలి, స్టెప్ కటింగా ఏం కటింగా అని. స్టెప్ కటింగ్ అయితే కాదు కానీ ఈజీగా మనం కట్ చేసుకునేదానికి ఏ విధంగానో చూపిస్తుందంట. సో అమ్మ కుట్టే లోపల మన గార్డెన్ ఒక్కసారి ఒక లుక్ వేసి వచ్చేద్దాం. సో అమ్మ ఆ లోపల మీకు బోర్ కొడుతుంది కదా, దాన్నే చూపిస్తూ ఉంటే. సో అమ్మ ఒక రౌండ్ కుట్టేటప్పటికి కొంచెం టైం పడుతుంది, అందువల్ల మీకు ఈ లోపల కెమెరా ఇటువైపు అంతా తిప్పానన్నమాట చూడని వాళ్ళ కోసం. మా గార్డెన్లో చెట్లు ఒక్కసారి చూస్తారని, ఆల్రెడీ మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే మన గార్డెన్లో ఉన్న చెట్లు అని తెలుసు అనుకోండి, కొత్త వాళ్ళు చూసినప్పుడు కొంచెం ఇదిగా ఉంటుందని మళ్ళీ ఒక లుక్ అలా వేసి వచ్చాము అన్నమాట ఆ చెట్లన్నీ. సో అమ్మ నే సెకండ్ లైన్ కుడుతూ ఉంది. చూడు ఇక్కడ పెట్టు వీడియో ఎట్ట దిప్పు, నేను ఎట్ట పడుతున్నాను దిప్పుచ్చు. నాకు కూడా ఫ్లాప్ షో అయిపోతున్నా. ఫ్లాప్ షో ఏం కాదు, జస్ట్ నేను అమ్మ అన్నది నాకు కుడుతుంది, నేను వచ్చి టిఫిన్ రూపాయికి 4 గంటల దొంగరాలు వేసుకొని ఉండవు, అది ఒకటి కనిపిస్తున్నాడు కుట్టేది ఏం కనబడి అది నువ్వు కుట్లే అలా కత్తి అదే డ్రై అవ్వాలి కదా. నాకేది మా అమ్మ టిఫిన్ నాకు తప్పింది. మీకు టిఫిన్ ఆకు కుడుతున్నా అనమాట, బ్రేక్ఫాస్ట్ ఒక ఆకు, లంచ్ ఒక ఆకు, బాదం ఆకులు బాదమాకులు పురుగులు పట్టిపోయిన కారణంగా డిన్నర్ స్కిప్ చేసేస్తున్నాం.
అది కాదు, ఒకసారి ఒక వీడియో తీస్తే నాకు ఒక పుల్ల తీసి నెల్లూరులో అది బియర్ బియర్ చెప్తా లేకపోతే సొర చెప్తా తెలియలే, అది అదే చెప్పా అది ఏ ఏందని తెలవలేదు అనేసి. రైతు బిడ్డకి, రైతు బిడ్డకి అంత మాత్రం తెలవదు, రైతు బిడ్డకి అంత సొర చెట్టా బేర చెట్టా తెలియలేదు అని డిఫరెన్స్ మనకు తెలియలేదు. రైతు బిడ్డ కష్టం తెలుసుకొని కూరగాయలు తెలియదు, సొర చెట్టు తెల్ల పూలు పోస్తుంది. ఆ పూలు లేవు, ఆకులే, ఆకులు తేడా ఏమైనా ఉంటాయా? ఫలితంగా సొరచెట్టుకి నువ్వు నువ్వుగా ఉంటాయి. అది ఎల్లు వాళ్ళు ఇంటికి కింద నుంచి పైకి అల్లించున్నారు, అది తెలియలే నాకు. రైతు బిడ్డకి దూరంగా తీసాను తెలియలేదని చెప్పి ఆహా చెప్తున్నా, నాకు తెలియలేదు కదా, నిజంగా తెలియలేదు అందుకే చెప్పాను. తెలియని దాని గురించి చెప్పకూడదు కదా, నేనే నేనేదో రివర్స్లో చెప్పినట్టుంది. అది బేర చెట్టు అయితే సొర చెట్టు చెప్పాను, అది సొర చెట్టు అయితే బేర చెట్టు చెప్పాను చెప్పాను మొత్తాన్ని. లేక మొత్తాన్ని కట్టి ఇక్కడ కొంచెం షేప్ చేద్దాం. ఇక్కడ ఇక్కడ చేయాలి, ఇదిగో ఇక్కడ కుట్టాలి షేప్ చేయాలి, అంచు కుట్టాలి ఏదైనా, ఇది రాకూడదు. సరే ఆహా, ఇది ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ చేస్తున్నారు కట్ చేసి. మందులో ఇడ్లీ పెట్టుకోండి, సాంబార్ అంతా పరిగెత్తుకోకండి, ఒకటి హాట్ చట్నీస్, పచ్చళ్ళు, కూరగాయలు అంతే. ఓకే షేప్ వచ్చిందా? టిఫిన్ టిఫిన్ మాత్రం ఏదైనా అండి. మా పెద్ద తోళ్ళు ఆకులు తెచ్చి మాదు కాకుండా పూలకి టిఫిన్లకి తిన్నాండి, ఆకులు కదా వేస్తుంది దగ్గర తెచ్చి బాదం ఆకులు. ఇవన్నీ కూలోళ్ళు వచ్చినారనుకో, ఈ ఆకులు తెచ్చి ఆకులు కుట్టి కూలివాళ్ళకి అప్పుడు బాగా పొద్దు పోద్ది. 20 ఆకులు దాకా కుట్టి 20 మంది కూలివాళ్ళకి 20 ఆకులు. టీవీ లేదు కదా అప్పుడు, ఇంకా వాళ్ళకి అందరికి రోజు ఆకులు ఏ రోజు కరోజు కుట్టాలి ఆకులు? రోజు కూలివాళ్ళు ఇవ్వాలి 20 మంది, 20 మందికి 2 మర్రి ఆకులు, 2 మర్రి ఆకులు పచ్చి అంటే ఎండి మామూలుగా కుట్టేది, ఈ అప్పటికప్పుడు కుట్టేదానికి. బాదం ఆకు. సో ఇదన్నమాట అమ్మ కుట్టిన బాదం ఆకు మర్రాకు. బ్రేక్ఫాస్ట్కి నేను ఒక చిన్న ఆకు కుట్టాను. నేను ఈ ఆకులు కుడుతూ ఉంటే చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను. మా నాన్నమ్మ నేను ఇందాక చెప్పిన ప్రొసీజర్లో కుడుతూ ఉంటే మేము కూడా కూర్చొని ప్రాక్టీస్ చేసేవాళ్ళం. నేను మా చెల్లెళ్ళందరూ కూడా ఎలా కుట్టాలో నాన్నమ్మ చెప్తూ ఉండేది, ఇలా ఆకు ఇలా ఒక స్టెప్ ఇలా పెట్టాలి ఎలా పెట్టాలి అని. సో ఆ విధంగా ఏదో చిన్నప్పుడు ఏదో కుట్టిన జ్ఞాపకం, ఆ జ్ఞాపకంతోనే ఈరోజు ఒక ఆకు కుట్టాను. కానీ అది అంత అమ్మ కుట్టినలాగైతే రాలేదనుకోండి. ఇందాక చూసారు కదా పువ్వులు చాలా బాగున్నాయి కదా. తర్వాత మనం పూజీ హెయిర్ కటింగ్ చూడబోతున్నాం. సో మా సిస్టర్ని తీసుకొచ్చింది, తనైతే ఇలాంటివన్నీ బాగా చేస్తుంది, జడలేయడం, పూల జడలేయడం అన్నీ కూడా మా సిస్టర్ బాగా చేస్తుంది. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ తను ఎప్పుడు కూడా డెకరేషన్ చేయడంలో చాలా బాగా చేస్తుంది. ఇంకా మా పిన్ని అయితే అంటే ఇప్పుడు ఆ అమ్మాయి జడ వేస్తున్న వాళ్ళ మదర్ అయితే అమ్మాయి అయితే నాకు చిన్నప్పుడే అంటే నేను ఆల్మోస్ట్ 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడే నాకు బోట్ నెక్ బ్లౌజ్ కుట్టించింది అనమాట. అంత ఎక్స్పర్ట్ మా పిన్ని. అంటే ఆ రోజుల్లో అంత టెక్నాలజీ లేదు, అంటే ఇప్పుడైతే మనం ఏదో ఒకటి చూసి నేర్చుకుంటున్నాం యూట్యూబ్ అలా. కానీ తను ఎప్పుడు కూడా మా శారీస్కి డిజైన్ చేయాలన్నా లేదా అంటే ఐ మీన్ ఎంబ్రాయిడరీకి తను ఎక్కడా కూడా చూసి గీసేది కాదు, తనే ఊహించుకొని ఇలా ఆకులు వస్తే బాగుంటాయి, ఇలాంటి ఫ్లవర్స్ కుట్టుకుంటే బాగుంటాయి, దీనికి ఈ కుట్టు అయితే బాగుంటుంది అని చెప్పి మాకు చెప్పి మా చేత చేయించేది అనమాట. అలా మా పిన్ని అయితే చాలా ఎక్స్పర్ట్. సో పూజ తల్లి ఏదో వేరే యూట్యూబ్లో చేసి ఏదో చేస్తుందనమాట. మొత్తం హెయిర్ని కూడా ముందుకు వేసేసి రబ్బర్ బ్యాండ్స్ వేసి తర్వాత కట్ చేయాలంట, అప్పుడే కొంచెం స్టెప్ స్టెప్గా వస్తుందంట. సో మొత్తానికి కట్ చేసిన తర్వాత తనకి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది మీరే చెప్పాలి. సో ఈ విధంగా ముందుకి వెంట్రుకలు వేసుకున్న తర్వాత
మొదట్లో ఒక రబ్బర్ బ్యాండ్ వేయాలి. తర్వాత మనం ఎంతవరకు అయితే కట్ చేసుకోవాలి, ఎంతవరకు మనకు హైట్ కావాలి, భుజాల వరకు కావాలా లేదా ఇంత ఇంకా కింద వరకు కావాలా అని చెప్పి ఆ సైజు మనం తీసుకునేసి అక్కడ ఇంకొక రబ్బర్ బ్యాండ్ వేయాలంట. చూసారా, ఫస్ట్ ఒక రబ్బర్ బ్యాండు, తర్వాత మళ్ళీ మనకు ఎంతవరకు కావాలో అక్కడ సెకండ్ రబ్బర్ బ్యాండు. సో తనకి ఆల్రెడీ మీకు మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే తెలుసుంటుంది, తనకి వెంట్రుకలు ఎప్పుడు కూడా చిక్కు చిక్కుగా ఉంటాయి, కొంచెం కర్లీగా కూడా ఉంటాయి. దీనికి చిక్కు తీయాలంటే చాలా కష్టం. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరో సిరం ఒకటి చెప్పారు, అది కూడా వాడాం, కానీ తను ఎప్పుడు కూడా పాపం ఏడుస్తూ ఉంటుంది చిక్కు తీయాలంటే. సో సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈజీ అనుకుంటా, ఇలా కొంచెం కర్లీగా ఉంటే ఇలా పాప మన పూజ తల్లిలాగా అందరూ ఇబ్బంది పడాల్సిందే. సో తనకైతే ఎక్కువ వెంట్రుకలు ఎక్కడ కట్ అయిపోతాయేమో అని ఆచితూచి కట్ చేస్తుంటుంది, కట్ చేసుకుంటుంది వాళ్ళ పిన్నితో ఫైట్ చేస్తూ. మళ్ళీ ఏమో హాస్టల్కి వెళ్తే నేను చిక్కు తీసుకోలేను, ఆయిల్ పెట్టుకోలేను, హెడ్ బాత్ చేయలేను అంటూ ఉంది. ఇక్కడేమో కట్ చేయడానికి మాత్రం పిన్ని ప్లీజ్ పిన్ని చూడు 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 అంటూ ఉందన్నమాట. సో కింద కొంచెం చిట్లిన వెంట్రుకలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మా సిస్టర్ అంతా కూడా కట్ చేసేసింది. తర్వాత ఇప్పుడు మనం ఎవరైనా ఇలా కట్ చేసుకోవాలి, వాళ్ళే ఎవరు హెల్ప్ లేకుండా కట్ చేసుకోవాలంటే ఈ విధంగా రెండు రబ్బర్ బ్యాండ్స్ వేసుకుని ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కట్ చేస్తే మనకు షేప్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ కట్ చేసేసింది. కట్ చేసేసిన తర్వాత మనం హెయిర్ అనేది వెనక్కి వేసుకున్నట్లయితే కొంచెం మనకు ఆ షేప్ అనేది తెలుస్తుంది అన్నమాట. కొంచెం నాకు యూలా యూ షేప్ వచ్చినలాగా అనిపించింది, కానీ మీకు ఎలా అనిపించిందో మీరు వీడియో చూసిన తర్వాత నాకు కమెంట్స్లో చెప్పండి, కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చెప్పి. మన పూజ తల్లికి కొంచెం ఇట్లా కల్లీ హెయిర్ కాబట్టి చూసారా మొత్తం ఎక్కువైపోయింది, ఏదో మూవీలో చూపించినలాగా ఉందన్నమాట హెయిర్. చూసారా బాగా వచ్చిందా లేదా అనేది మీరు కమెంట్స్లో చెప్పండి. ఈరోజు మన పూజ తల్లి ట్రై చేసిన హెయిర్ స్టైల్ ఎలా ఉందో, యూ షేపా వి షేపా లేదా స్ట్రైటా ఎలా ఉంది అనేది మీరు కరెక్ట్గా చెప్పినట్లయితే తనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని తను చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆకులు కుట్టడం, హెయిర్ కటింగ్, సో ఈ రెండుట్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్స్లో చెప్పండి. ఇక నేను మీకు చూపించడం కోసం పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.